మళ్ళీ ఎక్స్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. బాగా అప్పటికి పెళ్ళైన కొత్తలో చిన్న గొడవ ఉండేది, దానికి ముందు అది కాస్త పోయింది. ఓకే బాబు సూపర్. అండ్ ప్రభాకర్ గారు, నాకు యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, అంటే మీకు ఈ ఫీల్డ్లో అనుకోకుండా చాలా రూమర్స్ వచ్చినాయి అంటే ప్రభాకర్ గారి మీద. సో మరి ఆ రూమర్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అందరు ఫీల్ అయినట్టే నేను కూడా ఫీల్ అవుతాను. 100% అందులో మిస్సెస్ కదా, ఇంకా బయట వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పేదానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలుగా చూస్తే ఓకే, ఇంకా చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళే చేసినప్పుడు ఆ సీన్స్ ఏవైనా నాకు ఇంకా ఉంటుంది కదా. సీన్సే అండి, కొంచెం సరసాలాడే సీన్ వస్తే టెన్షన్ అనమాట, దానికి కొంచెం ఆ రోజు డల్గా ఉంటుంది. అంత యాక్టింగ్ అంత దగ్గరికి వెళ్ళడం అవసరమా అంత? అప్పుడు నేను ఏం చేసేవానంటే తెలియకుండా మీటర్ బయట మెయిన్ ఆఫ్ చేసేవాడిని. ఆ టైంకి సినిమాకి తీసుకెళ్లేవాడిని, ఎక్కువ సినిమాలు అందుకే తీసుకెళ్లేవాడిని. మాది ఈవినింగ్ వస్తుంది, ఆ సీరియల్ వచ్చే టైంకి ఈ రోజు సీన్ వస్తుంది అనుకోండి, ఈ శోభన సీన్ వస్తుంది అంటే వద్దు అని చెప్పి సినిమాకి తీసుకెళ్లేవాడిని. ఏ సినిమాకు ఈరోజు సీన్ అయిపోద్ది అయినా ఎవరో ఒకరు పొల్ల పెడతారు రాత్రి సీన్లో, మీ డాడీ మీ ఆయన ఇలా చేశాడు అలా చేశాడు ఇంకేమీ జరిగేది. నేను ఒరిజినల్గా ఒక తప్పు చేసినప్పుడు మాత్రం దొరికిపోయాను, చేయనప్పుడు రూమర్స్ అప్పుడు ఓకే, చేసినప్పుడు దొరికిపోయాను. ఇంకా అప్పుడు అప్పుడు కూడా నేను ఏంటంటే నా మెంటాలిటీ ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా నిజం చెప్పేశాను. అప్పుడు తనకు డిసప్పాయింట్ అయ్యి డల్ అయిపోయింది. దాని తర్వాత మీరు చెప్పిన ఇన్సిడెంట్ ద్వారా మళ్ళీ మేము దగ్గర అయ్యాం.